Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Raghu Rama Paristhiti Chivariki Ila Tayarain. Raghu Rama Paristhiti Chivariki Ila Tayarain Annamata. Adhikara Party MP Raghu Rama Krishnam Raju Brand Ambassador Aipoyaru. Iyana Brand Ambassador Aipoyindi Evariko Telusa? Telugudesam Party Plus Janasenaku. ప్రతిరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కార్యక్రమాలకు మద్దతు ఇస్తూ వాళ్ళ ఆరోపణలు విమర్శలను ఎండార్స్ చేయడంతోనే రాజుగారి డైలీ షెడ్యూల్ బిజీగా ఉంటోంది. వచ్చే ఎన్నికలలో వైసీపీ ఓడిపోవాలని, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో కూర్చోవాలని చంద్రబాబు, పవన్ ఎంతగా కోరుకుంటున్నారో అంతకన్నా ఎక్కువగా రఘు రామరాజు కోరుకుంటున్నారు. ఈ విషయాలు ప్రతిరోజు ఢిల్లీలో పెడుతున్న ప్రెస్ మీట్లలోనే బయటపడుతోంది. తాజాగా ఐప్యాక్ పేరుతో యెల్లో మీడియా వైరల్ చేసిన ఓ సర్వే నిజమే అని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. యెల్లో మీడియాలో తమ పేరుతో వచ్చిన సర్వే రిపోర్ట్ ఫేక్ అని ఐప్యాక్ చెప్పిన విషయాన్ని ఎంపీ పట్టించుకోవడం లేదు. లేదు, సోషల్ మీడియాలో వైరల్ అయిన సర్వే ఐప్యాక్ చేయించిందే అని పదే పదే చెబుతున్నారు. వారాహి వాహనంలో పవన్ చేయబోతున్న యాత్ర, ఇప్పుడు లోకేష్ మొదలుపెట్టిన యువగళం పాదయాత్రతో వైసీపీకి ఘోర ఓటమి తప్పదని జోస్యం చెప్పేస్తున్నారు. పవన్ లోకేష్ యాత్రలతో ప్రభుత్వం షేక్ అయిపోతోందన్నారు. మంత్రులంతా ఓడిపోవడం ఖాయమని, తాను గతంలో చెప్పిన విషయాన్ని ఇప్పుడు ఐప్యాక్ సర్వే వివరాలు చెప్పాయని అంటున్నారు. పవన్ లోకేష్ యాత్రల ప్రభావం జనాలపైన విపరీతంగా పడుతుందని అంచనా వేశారు. ఇంకేముంది, జగన్ పని అయిపోయింది, ఎప్పుడు ఎన్నికలు పెట్టినా వైసీపీ ఇంటికి వెళ్లడమే మిగులుంది అంటున్నారు ఎంపీ. వచ్చే ఎన్నికలలో వైసీపీకి 30 సీట్ల కన్నా వచ్చే అవకాశమే లేదట. అది కూడా పరిస్థితులు ఇప్పుడున్నట్లు ఉంటేనే అంటున్నారు. ఎన్నికల నాటికి పరిస్థితులు ఇంకా దిగజారితే ఇప్పుడు అనుకుంటున్న 30 సీట్లు కూడా రావని తేల్చేశారు. ఇవన్నీ గమనిస్తున్న జగన్ భయంతోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లే విషయాన్ని ఆలోచిస్తున్నట్లు చెప్పారు. జూలైలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటున్నారు. మళ్ళీ అధికారంలోకి రామని ఖాయంగా తెలిసినప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళతారన్న చిన్న లాజిక్ను రఘు రామరాజు మిస్ అవుతున్నారు. మొత్తానికి వైసీపీ తరఫున గెలిచిన రఘు రామరాజు టీడీపీ జనసేనకు బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయారు.